రైతు రుణమాఫీ రానే లేదు ఫీస్ రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులంతా ఆగమైతున్నారు కాలేజీలల సర్టిఫికెట్లు ఇస్తలేరు విద్యార్థులను రోడ్ల మీదకి తెచ్చినావు మహిళలకు బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు ఇస్తానన్న 2500 ఎగబెట్టినావు వడ్డీ లేని రుణం పైసలు అంతకంటే ఇస్తలేవు మహిళలకు ఏమిచ్చినావు ఏ వర్గానికి మహిళలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం రైతులకు మోసం సర్పంచులకు ప్రజా ప్రతినిధులకు దగ మోసం దగ తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏందో చెప్పు అందువల్ల రాహుల్ గాంధీ గారు వీటిని రివ్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సర్పంచులందర్నీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళందర్నీ బేషరతుగా విడుదల చేయాలి సర్పంచులను ఇబ్బంది పెట్టొద్దు సర్పంచులను బేషరతుగా విడుదల చేసి సర్పంచుల సంఘం వాళ్ళను చర్చలకు పిలిచి తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తావు 5000 కోట్లు 10000 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నావు కానీ 5 లక్షల 10 లక్షల రూపాయల బిల్లులు సర్పంచులకు ఎందుకు ఇయ్యావు ఎందుకు సర్పంచుల ఉసురు పోసుకుంటున్నావు ఆనాడు వాడుకున్నావు కదా ఎలక్షన్ల అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇయ్యావు అని నేను అడుగుతా ఉన్నా నీ ప్రేమ నిజమైందైతే వాళ్ళకి బిల్లులు ఇచ్చేసేను 150000 కోట్లు మూసికున్నాయి అంటావు వీళ్ళకి తిప్పి తిప్పి కొడితే అంత కొడితే 2-300 కోట్లు కూడా ఉండై గది ఇచ్చేసి తోడ్చిపోదా అంటే 150000 కోట్లేమో మూసి సుందరీకరణకు ఉంటాయి గ్రామాలను సుందరీకరించి గ్రామాలను శుద్ధి చేసి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టి గ్రామాల్లో వైకుంఠ ధామాలు కట్టి గ్రామాల్లో డంప్ యార్డ్లు కట్టి అద్దాల్లాగా గ్రామాలను తయారు చేసిన సర్పంచులకు ఎందుకు ఈ శిక్ష అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు బేషిజాలకు పోకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకు వాళ్ళ పెండింగ్ బిల్లులు విడుదల చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బైసాబ్ గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని పనులు చేశారు మరి వాళ్ళకి ఇయ్యవా ఇప్పుడు ఏమైంది మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజింగ్ లో పెట్టింది ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం డబ్బులు వచ్చినాయి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఓన్ ట్యాక్స్ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వాళ్ళు మరి చేసిన పనులకు వాడుకుందామంటే వాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడు ఆ ఫ్రీజింగ్ ఎత్తేయండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీజింగ్ ఎత్తేస్తే ఉన్న డబ్బులు చేసిన పనులకు బిల్లులన్నా తీసుకుంటారు ఒకవైపు ఫ్రీజింగ్ పెడతావు ఇంకొక వైపు డబ్బులు ఇయ్యవు ఉన్న పైసలు తీసుకోనియవు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కింద 2000 కోట్లు బకాయిలుండే మరి మా గవర్నమెంట్ వచ్చినాక ఈ కాంగ్రెస్ బకాయిలను మేము ఎగబెట్టినామా 2000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చాం కదా గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ చేసిన పనికి బిల్లు ఇవ్వడానికి ఇదేమి పద్ధతి ఇప్పుడే మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకి గంటకు 3 కోట్ల వడ్డీ కడుతున్నామంటే అప్పుల విషయంలో నేను ఇప్పటికే 2 సార్లు చెప్పాను అన్ని బోగస్ ముచ్చట్లు చెప్తుండ్రు వీళ్ళు ఒకసారి ఏమో 685000 కోట్లు అప్పు అన్నారు ఒకసారి 715000 అన్నారు ఇంకోసారి 750000 కోట్లు అప్పు అన్నారు నేను అసెంబ్లీలోనే చెప్పాను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు కేవలం 426000 కోట్లు మాత్రమే ఈ 426000 కోట్లలో కూడా కరోనా సమయంలో రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాటు వల్ల కేంద్రం యొక్క డైరెక్షన్ వల్ల చేసిన అప్పు కూడా 60-70000 కోట్లు ఉంది అన్ని కలిపితే 426 మరి నువ్వు వచ్చి ఏడాదే కాలేదు ఇప్పటికి 85000 కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు నువ్వు 85000తోని ఏమన్నా ఒక్కటైనా పనికొచ్చిందా నువ్వు చేసే పని ఇప్పుడు ఇంకా నెల 15 రోజులే 100000 కోట్లు అప్పు అవుతుంది ఏడాదికి అంటే 5 ఏళ్ల మీద ఎంత అప్పు చేస్తావు నువ్వు 500000 కోట్లు అప్పు చేస్తావు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంత చేసిందో 5 ఏళ్లలో నువ్వు అంతకంటే ఎక్కువ అప్పు చేయబోతా ఉన్నావు కేసీఆర్ అన్న మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిండు కాళేశ్వరం గట్టి 100000 ఎకరాలకు కేసీఆర్ మంచినీళ్లు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు పరిశ్రమలకు నీరు ఇచ్చిండు మరి అదే విధంగా హైదరాబాద్ ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిండు పట్టణాలు అభివృద్ది జరిగినాయి కొత్త జిల్లాలు కట్టి కలెక్టరేట్లు కట్టినాం 33 మెడికల్ కాలేజీలు కట్టినాం ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు కట్టినాం మరి నువ్వేం చేసినావు ఏడాదిరా ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కేసీఆర్ ఇచ్చే చీరలు బంద్ పెట్టినావు రైతు బంద్ పెట్టినావు కేసీఆర్ కిట్ బంద్ పెట్టినావు న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినావు చెరువులలో చేపలు కూడా వేసేది బంద్ పెట్టినావు నువ్వు ఉన్న పథకాలు బంద్ పెట్టినావు హరితహారాన్ని అటకెక్కిచ్చిండు అంతకుమించి రేవంత్ రెడ్డి చేసింది ఏముంది నువ్వు 85000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిందే కేసీఆర్ చేస్తే ప్రజల కోసం చేసిండు ప్రజల కష్టాలు తొలగించడానికి మంచినీళ్ల కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు తొలగించడానికి కేసీఆర్ అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కానీ పోలీసుల వెహికల్ ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా నెలకు 50000 75000 ఇచ్చినాం ఇప్పుడు ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది
హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ నెలకు 75,000 కాగితాల ఖర్చు, ఎవరైనా ఇంకా ఛాయ్ తాగనీకో పానీ తాగనీయకనీకో 75,000 ఇచ్చిండు. ఇవాళ ఈ గేటుకు తాళం కూడా లేకపోతే బేడీలు వేసి ఇవ్వాలి. గేటు కు తాళం దింపు లేదు, స్టేషన్ మెయింటెనెన్స్ కూడా పైసలు రాని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాపం ఆ పోలీసుల సరెండర్ లీవ్ పనిచేసిండ్రు. కేసీఆర్ ఉండగా నెలకు 15 రోజులు సరెండర్ లీవ్ పైసలు ఇద్దరు, దాన్ని 7 రోజులకు తగ్గించిండు. అదేంది ఆ టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, అదే విధంగా హోంగార్డులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఎవరిని ఇడిచిపెట్టిండు ఆయన? పోలీసు వాళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు రేవంత్ రెడ్డి. అందరినీ కోసం ఉంచుకుంటుండ్రు. థ్యాంక్ యూ.